వినుమరీకి స్వాగతం. ఈరోజు వినుమరీ ద్వారా మనం వినబోతున్న కథ పేరు సందేశం. ఒకసారి ఒక అరేబియా వ్యాపారి భారతదేశానికి వ్యాపార నిమిత్తమై వచ్చాడు. వచ్చి తిరిగి వెళ్తూ వెళ్తూ ఒక అందమైన పక్షిని పట్టుకుని తనతో పాటు తీసుకెళ్లాడు. మొదట్లో పక్షి కొత్త కొత్త భాషలు నేర్చుకుంటూ హాయిగానే ఉంది. తర్వాత దానికి తన వారిని చూడాలి అనే కోరిక కలిగింది. అందుకని వ్యాపారిని నా వారి దగ్గరికి పంపవా అని ఎంతో బ్రతిమిలాడింది. కానీ ఆ వ్యాపారి దానికి ససేమిరా అన్నాడు. కొన్నాళ్ల తర్వాత ఆ వ్యాపారి పక్షి దగ్గరకొచ్చి, నేను భారతదేశం వెళ్తున్నాను, నీకక్కడి నుంచి ఏమైనా కావాలా అని అడిగాడు. దానికి ఆ పక్షి, నాకేమీ అక్కర్లేదు, కానీ నా వారు ఉండే ప్రదేశానికి వెళ్ళి నేనిక్కడ పంజరంలో క్షేమంగానే ఉన్నాను. మీరు బయట స్వేచ్ఛగా తిరుగుతున్న సమయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్పండి చాలు అని అంది. దానికి ఆ వ్యాపారి సరే అని భారతదేశం వచ్చి తన వ్యాపార పనులన్నీ అయిపోయిన తర్వాత పక్షి వాళ్ల బంధువులన్నీ ఉన్న చోటికి వెళ్ళి పక్షి చెప్పిన సందేశం అంతా వినిపిస్తూ ఉండగానే వాటిలో ఒక పక్షి నేలకూలింది. అది చూసి ఆ వ్యాపారి, అయ్యో, ఈ పక్షి నా పక్షికి బంధువై ఉంటుంది, అందుకే చనిపోయింది పాపం అనుకుని తిరిగి అరేబియా దేశానికి వెళ్ళిపోయాడు. వెళ్ళి అక్కడ తన పక్షికి ఇక్కడ జరిగిందంతా చెబుతూ ఉండగానే తన పక్షి కూడా పంజరంలో నేలకూలిపోయింది. అది చూసి వ్యాపారి, అయ్యో, తన బంధువు మరణించింది అని వినగానే నా పక్షి కూడా చనిపోయింది, చెప్పకుండా ఉండాల్సింది పాపం అనుకుంటూ పంజరంలోంచి ఆ పక్షిని బయటకి తీయబోయాడు. ఇంతలోనే ఆ పక్షి చటుక్కున లేచి ఎగ్గిరిపోతూ వెనక్కి తిరిగి వ్యాపారికేసి చూసి, నేను పంజరంలో ఉన్న సంగతి నీ ద్వారానే నా వారికి సందేశం పంపించాను, వారు కూడా నేను ఎలా తప్పించుకోవాలో నీ ద్వారానే నాకు సందేశం పంపారు అని చెప్పి తుర్రుమంటూ ఎగిరిపోయింది. చూసారా, పిట్ట కొంచెం తెలివి ఘనం కదూ. ఇలాంటి ఎన్నో అందమైన కథలు మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి మా వినుమరి, అలాగే లైక్ చేసి తప్పకుండా అందరికీ షేర్ చేయండి.